నేటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అలాంటి గుర్తింపు సాధించిన అరుజయ్ అరుదైన రాజకీయవేత్తల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా తన ఆఖరి క్షణాల వరకు కూడా ఇక ఏపీ అభివృద్ధి కోసం, స్థానిక యువత కోసం ఎన్నో రకాల అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఇక రాష్ట్రం వీడి 10 రోజుల పాటు విదేశాల్లో నియమకం మార్చి అక్కడ భారీ పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారు. ఆ శుభవార్త, సంతోషకరమైన వార్త ఏపీ ప్రజలతో స్వయంగా పంచుకోకుండానే ఆయన హఠాత్ మరణం పొందడం ఒక్కసారిగా వైఎస్ఆర్ సిపి అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్కు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన ఎంతలాగా ప్రజల కోసం శ్రమిస్తారు అనేది మనం మాటల్లో చెప్పలేము. అటువంటి గొప్ప ప్రజానేత, అంత గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నేత ఇప్పుడు రాజకీయాల్లో చాలా అరుదుగా మనం చూస్తుంటాం. అయితే ఇక మేకపాటి గారి మరణ వార్త విన్న వెంటనే ఒక్కసారిగా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హుటాహుటిన ఉన్న పళంగా అసలు ఏం జరుగుతోంది, ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించకుండానే వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. అయితే మేకపాటి కుటుంబ సభ్యులతో వెంటనే ఫోన్ చేసి, నేను వస్తున్నాను, దయచేసి మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఆ మేకపాటి గారి భార్య సతీమణికి ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా ఆయన హైదరాబాద్ బయలుదేరిన క్రమంలో మేకపాటి గారి కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన కుమారుడితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎటువంటి బాధ పడకండి, టెన్షన్ పడకండి, నేను వస్తున్నాను అంటూ ఆయన హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ మేకపాటి గారి కుటుంబం కూడా భావోద్వేగానికి లోనైనట్టు అర్థమవుతుంది.